దానిని ఆపరేట్ చేయాలి అని కండిషన్స్ పెట్టడం జరుగుతుంది. అందుకని తను ముందుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశానుసారం ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే పర్యావరణ సమగ్ర నివేదికను కన్సల్టెంట్ అంటే నోటిఫైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు అప్రూవ్ చేసిన కన్సల్టెంట్ ద్వారా ఈ గని మేనేజ్మెంట్ వాళ్ళు సమగ్ర పర్యావరణ నివేదికను తయారు చేయించున్నారు. ఈ నివేదికను మన జిల్లా కలెక్టర్ కార్యాలయము అదేవిధంగా కేంద్ర మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి కార్యాలయము చెన్నై అలాగే తహసీల్దార్ గారి కార్యాలయము గ్రామ పంచాయతీ కార్యాలయము కాలుష్య నియంత్రణ మండలి కర్నూలు కార్యాలయంలోనూ ఉంచడం జరిగింది. ఇది పబ్లిక్ ఉద్దేశించి వారు అవగాహన చేసుకోవడానికి తను ఇవన్నీ డిస్ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకారం ఈ పబ్లిక్ హియరింగ్ మనం చేస్తున్నట్టు 30 రోజుల ముందుగానే అంటే 12/12/2018 గత నెల December 10, 2018లో సాక్షి పేపర్లను న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఈ మీటింగ్